శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం పైన ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలో అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిచ్చే రోజే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి పూజను 2023 సంవత్సరంలో ఏ రోజు జరుపుకోవాలి, అలాగే ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఉపవాసం, పూజ యొక్క నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి వచ్చి భూలోకంలోకి అడుగుపెట్టి అందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని అంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుని ఉంటుందని చాలామంది విశ్వాసం. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం. అయితే మోక్షం పొందాలని అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశిని లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. పవిత్రమైన రోజున వైష్ణవాలయంలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకి దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే ఏకాదశిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనసు మొత్తం కలిపితే 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అని అర్థం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి ఉత్తర ద్వార దర్శనం దర్శించుకోవాలని భక్తులు ఆరాట పడుతూ ఉంటారు. అయితే ఈ వైకుంఠ తలుపులు తెరుచుకుని తలుపులు ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తారని నమ్మకం. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులు హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని తమ బాధను చెప్పుకున్నారంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వారం దర్శించుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే 2023 సంవత్సరంలో ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. 2023 డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం 9:38 వరకు ఉన్నది. తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభం అవుతున్నది. మరుసటి రోజు డిసెంబర్ 23 శనివారం రోజు ఉదయం 7:56 వరకు ఏకాదశి ఉన్నది. అయితే సూర్యోదయం తిథి మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఏకాదశి శనివారం 23 ఏకాదశిని అందరూ జరుపుకోవాలి. ఇప్పుడు పూజా విధానం, ఆ రోజు పాటించవలసిన నియమాలు, ఉపవాస దీక్ష ఎలా చేయాలి, ఎప్పుడు విరమణ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఏకాదశి రోజున ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసి శనివారంతో వచ్చిన ఏకాదశి కాబట్టి మనం విష్ణుమూర్తి పటమైనా లేదా వెంకటేశ్వర స్వామి పటమైనా పెట్టుకోవచ్చు, పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఏకాదశి పూజను సపరేట్గా పీట పెట్టుకునైనా చేసుకోవచ్చు లేదా పూజ గదిలోనైనా చేసుకోవచ్చు. ముందుగా ఎక్కడైతే మనం పూజ చేద్దాం అనుకుంటున్నామో ఆ స్థలాన్ని శుభ్రం పరుచుకుని పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలి. స్వామికి ఇష్టమైన శంఖచక్రనామాలు ముగ్గులు వేసుకుంటే లేదా అష్టతల పద్మం ఏదైనా వేసుకోవచ్చు. దాని మీద పీటని ఏర్పాటు చేసుకుని పీటకు కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ పీట మీద వెంకటేశ్వర స్వామి పటమైన లేదా ప్రతిమైన ఉన్నట్టుంటే పెట్టుకుని ప్రతిమకు లేదా పటముకు గంధం కుంకుమ బొట్లు పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత దీపారాధన కోసం పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకోండి. పిండి ప్రమిదలు 3 కానీ 5 కానీ 7 కానీ అలా పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకుని పిండి ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. వాటితో పాటుగా మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కదా, గణపతి పసుపు గణపతి కానీ లేదా గణపతి ప్రతిమైన ఏర్పాటు చేసుకోండి. ఉపవాస దీక్ష చేసుకునే వాళ్ళు మాత్రం ముందు రోజు శుక్రవారం రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు శనివారం ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉపవాస దీక్ష అనేది విరమించుకుంటే సరిపోతుంది. లేదా శనివారం రోజు చేసుకునే వాళ్ళు శనివారం అంతా ఉపవాసం ఉండి రాత్రికి ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే అల్పాహారమైనా తీసుకుని
తీసుకుని ఉపవాస దీక్ష విరమించవచ్చు. మనం ముందు రోజు నైట్ శుక్రవారం నైట్ కొంచెం అల్పాహారం టిఫిన్ లేదా ఏదైనా ఫ్రూట్స్ తిని ఉపవాస దీక్షను మొదలు పెట్టుకోవాలి. మరుసటి రోజు ఈ పూజ చేసుకోవాలి అయితే ఉదయం 7:56 వరకు ఏకాదశి అనేది ఉన్నది. కాబట్టి ఉదయం మనం పూజ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం వేళ చేసుకున్నా పర్వాలేదండి, భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పూజ మొదలు పెట్టుకోవచ్చు. మనసులోని ఎలాంటి ఆలోచన లేకుండా మనసుని నిర్మలంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన ఏకాహారతితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి. దీపానికి కొంచెం అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టుకున్న తర్వాత మనం గణపతి పూజను మొదలు పెట్టాలి. గణపతికి తాంబూలం సమర్పించుకొని పక్కకి జరిపి మన వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకోవాలి. గోవిందనామాలు అలాగే తులసిమాల ఉంటే స్వామివారికి అలంకరించండి. తులసి దళాలు ఉన్న అష్టోత్రం చేసుకుంటే చాలా మంచిదండి. సుగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరం జవ్వాది ఇవన్నీ ఉంటే పూజలో స్వామివారికి సమర్పించండి. స్వామివారికి అలంకార ప్రియడు కదండి, ఇలాంటివి పదార్థాలు ఉన్న స్వామికి సమర్పించుకుంటే చాలా మంచిది. ఆఖరిగా హారతి ఇచ్చి ప్రసాదం నివేదన చేయండి. ఇంతేనండి, ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా